नमस्ते, वेलकम टू 3T टीवी न्यूज़। लगल लीजे नमस्ता यात्रा के सिंधु पाद यात्रा के सिंधु अलगल पुकाई वता लडू न सिंधु जन संग्रम इंद्रो लगल लीजे नमस्ता लगल लीजे नमस्ता लगल लीजे नमस्ता यात्रा के सिंधु पाद यात्रा के सिंधु अलगल पुकाई वता लडू न सिंधु जन संग्रम इंद्रो लगल लीजे नमस्ता यात्रा के सिंधु पाद यात्रा के सिंधु अलगल पुकाई वता लडू न सिंधु जन संग्रम इंद्रो लगल लीजे नमस्ता यात्रा के सिंधु पाद यात्रा के सिंधु గిరిజనులకి 6% రిజర్వేషన్ నుంచి 10% రిజర్వేషన్ చేసినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే నన్ను ఎమ్మెల్యే చేయాలని చెప్పి కారు గుర్తుపై ఓటేయాలని చెప్పి నేను గిరిజన బిడ్డలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా 6 నుంచి 10% పెరిగింది. ఉద్యోగాల్లో కానీ చదువుల్లో కానీ గురుకుల సీట్లలో కానీ నిధుల్లో కానీ ఇవాళ సీసీ రోడ్లు ఎక్కువ వస్తున్నాయి, డామర్ రోడ్లు వస్తున్నాయి. అంటే ఇవాళ మనం సబ్స్టేషన్ కానించి మన తండ మీదకెళ్ళి ఈరియా తండ దాకా మనం డామర్ రోడ్ ఇచ్చినాం. ఒకప్పుడు మనం ఎట్లుంటే ఇటు నుంచి ఇటు తిరిగిపోవాలి, వాళ్ళు అటు నుంచి అటు తిరిగిపోవాలి. ఇవాళ ఎవరితోటి పని లేకుండా ఇవాళ అద్భుతంగా మన రోడే రేపు ఫ్యూచర్లో చాలా పెద్ద రోడ్, ఎక్కువ భూములకు విలువ వచ్చేటువంటి విధంగా నేను ప్లాన్ చేసి మరి ఇవాళ మన టెండర్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా పట్టాలే కాదు, 3 ఫేజ్ల ఉచిత కరెంటు కూడా మీరు రూపాయి చెల్లించకుండా 7,20,00,000 తీసుకొచ్చిన నర్సంపేట నియోజకవర్గ 3 రైతులకు ఉచితంగానే మరి మీకు 3 ఫేజ్ల కరెంటు లైన్లు కూడా గుంజిచ్చే బాధ్యత నాది. ఇలా బోర్లు వేపించినాం, అదొక్కటే కాకుండా ఇవాళ మళ్ళీ మీకు పంట రుణాలు కూడా ఇలా పట్టాలు వచ్చిన రైతులకు పంట రుణాలు కూడా ఇచ్చే బాధ్యత ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవి కాకుండా బీసీ రైతులు ఎవరైతే బోర్డు మీద ఆధారపడ్డ బీసీ కులాల రైతులకు కూడా ఆన్లైన్లో సర్వే చేసిన విధంగా సర్వే చేయబట్టి అందరికీ రేపు పట్టాలు ఇప్పించే బాధ్యత కూడా ఇవాళ కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టిండని చెప్పి నేను మీకు అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తున్నాం రేపు గెలిచిన తర్వాత. దీనివల్ల లంబాడ గిరిజన బిడ్డలకు ఎంత లాభం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సన్న బియ్యం కావాలా దొడ్డు బియ్యం కావాలా? సపరేట్ పోతామని